హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు కృష్ణ, కృష్ణాటెక్. నేను ఇప్పుడు పావగడకు వచ్చిన అనమాట. 10 సంవత్సరాల క్రితం వచ్చింటే ఒకసారి, అప్పుడు ఇప్పటికి ఏం పెద్ద మార్పు లేదు, ఒకటేలాగా ఉంది. ముందరంతా సైడ్లో ప్రతి ఒక్క చోట ఒకే మార్పు ఏం జరగలే, కొద్ది దూరంలో మార్పు జరిగింది. దేవస్థానం ముందర ఇక్కడ మనం చూస్తున్నది ఇది కాలుచున్నది అనమాట. అంటే ఆయనకి శని పర్వతానికి ఏమేమి ఇస్తారో పూజ అవి అందులో కాల్చుతారనమాట. ఇంకా టెంకాయలన్నీ బయటనే కొట్టుకోవాలి మనము. ఇదే అనమాట కారణము. ఇంకా నేను లోపల ఏం వీడియో తీయలేదనమాట. శని పరమాత్ముడి ముందర భాగం ఇదంతా చాలా, అంటే 15 ఏళ్ళ తర్వాత వచ్చినాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఈ గోపురం ఒకటి మనకి చేంజెస్ చేస్తున్నారు. అంటే దేవత మూర్తుల్ని పెడుతున్నారు అనమాట. మనకి ఫోర్ట్ కనబడుతుంది ఇది కొండ. ఈ కొండ మీద మనకి ఆంజనేయ స్వామి పోవడానికి ఇది అనమాట. అక్కడ పోయి దర్శనం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి దేవస్థానం ఉందన్నమాట. అంటే అక్కడికి పోవడానికి కాలిన లెక్కతోనే పోవాలా, మనకి ఆటో గీటో అంతా ఏమి ఉండవు అనమాట. బై వాక్లోనే పోవాలన్నమాట. ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్లో ప్రతి ఒక్కటి మనకి ఇట్లా కారాలు బరువులు ఇవన్నీ మనకి అంటే ప్రయాణం చేసి దేవస్థానంకి వచ్చిన వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. మెయిన్గా వసతి గృహాలు కానీ ఉన్నాయి మనకి అనుకూలంగా వినియోగించి, అంటే మనకి ఇక్కడ అమౌంట్ పే చేస్తారు లేదు నాకు ఇంత ఐడియా లేదు, కానీ ఇక్కడ వసతి గృహాలు అంటూ ఉన్నాయి. ఫ్రీగా బాత్రూము చేయడానికి కానీ అనుకూలంగా ఉందన్నమాట. అంటే స్నానం చేయడానికి కానీ మనకి అనుకూలం ఉంది. అట్లా ఇక్కడ జస్ట్ మనకి బై వాక్లోనే పక్కనే అనమాట, అన్ని బస్టాండ్ కానీ దగ్గరలోనే ఉంది, పెద్ద దూరం ఏం కానీ లేదు. ఇంకా టిఫిన్ టీ విషయము తర్వాత భోజనాల విషయంలో అయితే పావగడలో మనకి చాలా చీపే అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మధ్యాహ్నం పూట కానీ దేవస్థానంలో భోజనం అంటూ పెడతారు ఒక పూట. ఇది అనమాట మెయిన్. మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. ఇంతే పెద్దగా ఏం వీడియో వేయాలనుకోలేదు.